క్రిస్టియన్, సిక్ ఇసాయి, ముస్లిం చాలా ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నా మతాల యొక్క స్వేచ్ఛతో పాటు అందరం కలగలుపుగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం భారతదేశం. అందుకే మనలో ప్రత్యేకత ఉంది, భిన్నత్వంలో ఏకత్వం అంటారు. విభిన్న భాషలు విభిన్న మతాలు అయినా అందరం కలిసే ఉంటాం. ఈ కలిసిపోవడం ఉండడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు అని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. కొన్ని శక్తులు ఈ మధ్య మొదలైనవి, నీది ఈ మతం, నీది ఈ కులం, మీరు ఇది, నేను ఇది, సరే ఎవరు ఏదైనా కానీ బిఆర్కి అయితే కులం లేదు, నీళ్ళకి అయితే కులం లేదు, మతం లేదు. అందరం తాగే గవేనీలు తాగం, గజాన్నం తింటాం. ఈ కులాలు మతాల ఆధారంగా విభజించే వాళ్ళు ఎంతమంది వచ్చినా మనమంతా కలిసిమెలిసి ఉండి మీ పండుగలు మేము జరుపుకుందాం, మా పండుగలు మీరు జరుపుకోండి, కలిసిమెలిసి తెలియజేస్తూ ఈ డిసెంబర్ 25 నాడు క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్న నాకు మీ పాస్టర్ గారు మొదలెట్టారు కంపల్సరీ రావాలి అన్నది. వాస్తవానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కుదరదన్నా కానీ ఒక ఇద్దరు ముగ్గురు చేసేసరికి నాకు కూడా అనిపించింది, నాన్న బ్రతుకున్నప్పుడు కంపల్సరీ క్రిస్మస్ నాడు చేయుట మండలంలో ఏదో ఒక చర్చలు 100% అటెండెన్స్ వేస్తుండే. మీరు అన్నారు ఒకటి ఇంతకుముందు మాకు షెడ్ ఉండే షెడ్ దాకా వచ్చిండ్రు అని. నాన్న ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద ఇళ్ళలో ఏసీ బంగాళాలలో ఏసీ కాండాలలో ఎప్పుడు దగ్గర తీసేవాడు కాదు,